సార్ గఫూర్ గారు, ఇక ఈరోజు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు ఆర్ఆర్ఆర్ వేసినటువంటి కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్లో మెన్షన్ చేసినటువంటి కారణాలు చూసి విస్మయం చెందింది కోర్టు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన పేరు సంజయ్ ఖాన్ ఆర్ సంథింగ్, ఆయన నేతృత్వంలో ఉన్న ధర్మాసనం, ఆయన ఏదైతే వీళ్ళు చెప్తున్నారు, పదుల సంఖ్యలో క్వాష్ పిటిషన్లు, వందల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు వేసి వీళ్ళు సమయం అంతా ఇలా డిలే చేయటం మూలంగా ఆరుగురు జడ్జిలు మారారు, మళ్ళీ మొదటికి వస్తోంది అని చెప్పేసి వాటికి ఏటి ఎక్కడా కూడా వాళ్ళు సాటిస్ఫై అయినట్లుగా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయటమే కాబట్టి మాకు డిశ్చార్జ్ పిటిషన్లు మాకు వస్తే మేము డిశ్చార్జ్ చేస్తున్నాము, మరి మాకెందుకు ఇబ్బంది కలగటం లేదని చెప్పేసి క్వశ్చన్ చేసి కాబట్టి చాలా లూప్ హోల్స్ సిబిఐ విషయంలో కనబడుతుంది. సో ఇదంతా కూడా మనం చాలాసార్లు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, ఇదంతా కూడా ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ డిలే అని చెప్పేసి అనుకోవచ్చు సార్. సార్ మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది సార్. యా యా ఓకే కంటిన్యూ ఇప్పుడు. ఓకే ఓకే సార్, ఓకే సురేష్ గారు, నేను మీరు అడిగిన దానికి చెప్పబోయే ముందు ఒకటి గురునాథన్ గారికి చెప్తాను, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇట్ ఈస్ గుడ్, డెమోక్రసీలో అట్లే ఉండాలి. అయితే గురునాథన్ గారు, మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 మాసాల్లో వందల సంఖ్యలో చిరుద్యోగుల్ని ఉద్యోగాన్ని తొలగించారు. ఏ రూల్ ఆఫ్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, ఎక్కడ నోటీసులు ఇవ్వడం లేదు. మీ ఎమ్మెల్యేలు మీ నాయకుల యొక్క ఇష్టానుసారంగా మధ్యాహ్న భోజనం వాళ్ళను, ఆ తర్వాత విఓఏలను, అంగన్వాడీని, ఆశాలని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దానికేం సార్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అప్లై కాదా? దానికేం చూడరా? దానికేమో మీరు చేయొచ్చు, ఇట్లా దాంట్లో మాత్రం డెమోక్రసీ సూత్రాలన్నీ గుర్తుకొస్తాయి. ఓకే మీరు చేయండి, మీరు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేము మిమ్మల్ని తిట్టడం లేదు, మిమ్మల్ని తిట్టడం లేదు, కానీ మీరు పోతున్న దారిని మీకు చెప్తున్నాం. మేము ఇప్పుడు తిట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో తొలగినప్పుడు లక్షల కరపత్రాలు వేసి రాష్ట్రం అంతటా పెద్ద ఆందోళన చేశాం మేము. మీరు కూడా ఆ దారిలోనే పోతున్నారని మాట మీకు చెప్తున్నాను నేను. ఇక పోతే సురేష్ గారు, సుప్రీంకోర్టులో సంజయ్ ఖన్నా గారు ఆ కామెంట్ చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్కు చెప్పే అధికారం ఉందండి, చెప్పడానికి తగిన దాన్ని ఏమంటారు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఈ స్పెషల్ కోర్టులో ఉండే జడ్జి ఎవరండి? ఒక డిస్ట్రిక్ట్ జడ్జి. దాని మీద ఏమైనా పోతే హైకోర్టుకు పోవాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతారు, స్పెషల్ కోర్టు ఉంది కదా సిబిఐది, ఆడికి పోయి అతను అడ్వర్స్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ హైకోర్టు పోతున్నారు, హైకోర్టు మళ్ళీ దాని మీద విచారణ చేసి ఇదిగో ఈ పిటిషన్ విచారించండి అంటున్నారు. కాబట్టి సుప్రీంకోర్టే ఒక డిజిగ్నేటెడ్ కోర్టు లాగా ఎవరినైనా పెట్టి విచారణ చేయకపోతే ఈ 5 సంవత్సరాలు కూడా న్యాయ వ్యవస్థను పక్కదావ పట్టించి ఈ కేసులు విచారణ జరగకుండా చూసే సామర్థ్యం ఉండే అడ్వకేట్లు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లు ఎట్టాటోళ్ళు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ? కాబట్టి అటువంటి న్యాయవాదులు ఉన్నారు, ఇటువంటి బలహీనమైన న్యాయమూర్తులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్టు ఏదైనా ఏర్పాటు చేసి రోజువారీ పద్ధతిలో విచారణ చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్ని 5 సంవత్సరాలు లాగుతాడు. అందుకోసం దానికి ఏం చేయాలనో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించాలి. ఇది చేయండి ఇది చేయండి అని మేమెట్ట చెప్తాం? తెలుగుదేశం ప్రభుత్వం నా ఉద్దేశంలో ఎవరైనా కానీ నేరస్తులు తప్పించుకూడదండి. నేరం చేసిన వాడు తప్పనిసరిగా శిక్ష అనుభవించాలా? నిజంగా అతను 48,000 కోట్ల రూపాయలు ప్రజాధనము దాన్ని కాపాడాలా? అట్లాగే తప్పు చేసిన వాడు శిక్షింపబడాలా? అది ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప, అవసరమైతే సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసేనా, సంజయ్ ఖన్నా లాంటి లేదా ఇంకొంచెం మంది న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్టును హైకోర్టు స్థాయిలోనో లేకుంటే ఇంకేదో చేస్తే తప్ప, రిటైర్మెంట్ తర్వాత ఆరు నెలలు ఉన్నవాడిని వేస్తారనుకోండి, వాడు ఏమింటాడు? పోయేటప్పుడు అసలు ఏం జడ్జిమెంట్ రాకుండా పక్కన పెట్టిపోతాడు, మళ్ళీ వచ్చేవాడు కొత్తగా చదువుకోవాలి దాన్ని. ఇట్లా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలను అరికట్టే పద్ధతి ఏందో ప్రభుత్వం ఆలోచించాలి. తులసిరెడ్డి గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు కూడా నవంబర్లో
పదకొండవ తారీఖు మొదలయ్యేటటువంటి వారంలో ఇది లిస్ట్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. అంటే మళ్ళీ ఇక్కడికో 3 మంత్స్, అంటే ఎక్కడ కూడా ఎక్కడికక్కడ మంత్స్ ఇయర్స్ డిలేనే కనబడుతుంది. ఇక వీటికి ట్రయల్ ఎప్పుడు జరగాలి, వీటికి జడ్జిమెంట్లు ఎప్పటికి వస్తాయి, అప్పటికి ఆ జడ్జి ఉంటారో లేదో తెలీదు. మళ్ళీ అదే కారణాలు చెబుతున్నారు, జడ్జిలు మారిపోతున్నారు, జడ్జిలు రిటైర్ అయిపోతున్నారు, మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పేసి సిబిఐ కుంటి సాకులు చెబుతోంది. కరెక్ట్గా చెప్పారు గఫూర్ గారు. గఫూర్ గారు చెప్పింది అవినాష్ రెడ్డి విషయంలో అయితే అసలు అరెస్ట్ విషయం ఎవరికి తెలీదు, ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చూపించింది సిబిఐ. కాబట్టి సిబిఐ పాత్ర చాలా ప్రశ్నార్థకంగా కనబడుతుంది సార్. సార్ ప్లీజ్, ఇప్పుడు రెండొచ్చి మొదలుపెట్టని చెప్పేసి డ్రామాల కాడ నాటకాల కాడ ఆ ప్రకారంగా తయారైపోయింది. రెండవది జస్టిస్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ అని చెప్పేసి అది అనేక సంవత్సరాలుగా అందరం వింటున్నాం. ఇక్కడ అది స్పష్టంగా తెలుస్తుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇక్కడ అబ్నార్మల్ డిలే. మరి జగన్ కేసులు వచ్చేసి అబ్నార్మల్ దాదాపు 13 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇంకా మొదలే కాదా అది. కాబట్టి ఇది డెఫినెట్ గా అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు, ఇక్కడ జడ్జీలు మారిపోతున్నారు, సిబిఐ వచ్చేసి ముందు వాళ్ళు వచ్చేసి సీరియస్ గా ఉంటాయి కదా సిబిఐ వాళ్ళు. కాబట్టి ఇది ఇన్నాళ్ళు జరిగింది జరిగింది, కనీసం ఇప్పుడైనా సరే ఇన్నాళ్ళు ఏదో కేంద్రంలో వచ్చేసి అనుకూలంగా అనుకున్నారు కాబట్టి అబ్నార్మల్ డిలే అయింది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇప్పటికైనా తొందరగా సిబిఐ వచ్చేసి దీని మీద తొందరపడాల్సిన అవసరం, తొందర చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే మొత్తం న్యాయస్థానాల మీదనే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. తులసిరెడ్డి గారు, ఒక బేసిక్ డౌట్ ఇక్కడ ఒక నయ్యూగా అడుగుతున్నాను. ఒక 100 కోట్ల రూపాయలు అసలు చేతులు మారాయో లేదో తెలియదు, అసలు పాలసీనే అసలు గ్రౌండ్ అవ్వలేదు, లెక్కర్ పాలసీ ఢిల్లీ లెక్కర్ పాలసీ విషయంలో అసలు ఎంత శరవేగంగా కేసు నడుస్తుందో చూస్తున్నాం ఒక పక్కన. అదే ఈడీ అండ్ సిబిఐ ఎంత యాక్టివ్గా ఉన్నారు. మరి అదే ఈడీ 45,000 కోట్ల పైచిలకు అటాచ్మెంట్ జరిగింది. నాకు గుర్తున్నంత వరకు 3 టైమ్స్ ఆఫ్ ది ఎలిగేషన్స్ అటాచ్మెంట్ జరుగుతుంది. అంటే 45/3 అంటే ఖచ్చితంగా తక్కువలో తక్కువ 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు ఆయన అవినీతి చేశాడని ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయిపోయింది. అయిపోయినప్పుడు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ముందు కాలం కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన అప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు. మీరు అన్నట్టుగా టోటల్గా 13 సంవత్సరాల ఈ కేసుల యొక్క పరంపర. ఒకటే క్వశ్చన్ సార్, ఈజ్ దిస్ డిలే బికాస్ ఆఫ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మనీ పవర్? రెండు. ఇక్కడ కింది లెవెల్లో వచ్చేసి జడ్జెస్కు, కింద ఉండే వాళ్ళకు కోర్టుల్లో వచ్చేసి అది మనీ పవరు, అడ్వకేషన్ పెట్టుకోవడం అనేది. తర్వాత కేంద్రంలో వచ్చేసి బీజేపీకి మన ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వాదించేది ఫైనల్గా వచ్చేసి వీళ్ళ లాయర్సే కదా, సిబిఐ తరఫున వాళ్ళ లాయర్స్. కాబట్టి సిబిఐ వాళ్ళు చెప్పిన ప్రకారంగా సిబిఐ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా వచ్చేసి దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కనీసం ఇప్పుడైనా సరే దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే ఇంకా న్యాయస్థానమేనే డౌట్ వచ్చేస్తుంది. మీరు చెప్పినట్లు కేజ్రీవాల్ ఆయన కేసులు 13 ఏళ్ళు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి లోపలేసినప్పుడు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వేయలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయలేదు, మళ్ళా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వేయలేదు. కాబట్టి అబ్నార్మల్ డిలే. ఇంకా అవినాష్ రెడ్డి విషయంలో అయితే ఆయన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, అవినాష్ రెడ్డి ఒక ఎంపీ, కాబట్టి ఇంకా సిబిఐ వచ్చేసి అరెస్ట్ చైన్ పోయి సాధ్యంగా వచ్చారంటే ఇంతకంటే సిక్కు చెట్టిన విషయము ఏముంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని ఏం కాపాడతారు? ఒక వ్యక్తిని వచ్చేసి అరెస్ట్ చేస్తానికి పోయి సాధ్యం కాకపోయి వస్తే వీళ్ళు ఇంకా దేశాన్ని ఏం కాపాడతారు? రైట్లీ సెట్ సార్, రైట్లీ సెట్. రైట్ గురునాథ్ గారు, ఏంటి మరి మీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు, అంతకుముందు 14-19 కూడా కూటమిలో ఉన్నారు, ఏం ముందుకెళ్ళింది లేదు అలాగని చెప్పేసి అన్యాయంగా ఎవరిని కూడా ఇరుకుని పెట్టమని కాదు. ఛార్జ్ షీట్లు ఉన్నాయి అని అంటే దాని అర్థం అక్కడ జరిగిందని చెప్పేసి, అక్రమాలు జరిగాయని చెప్పేసి. మరి దానికి ట్రయల్ వేస్తే అది నిజమైతే నిజం, లేదంటే లేదు, జడ్జిమెంట్ అయితే రావాలి కదా. ఇప్పటివరకు అసలు ట్రయల్కే వెళ్ళలేదు అది. మరి ఇప్పుడు మీరు కూటమిలోనే ఉన్నారు, మరి సెంట్రల్లో ఈ కేసుల విషయం అవి కాకుండా మళ్ళీ గత 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలన్నింటి మీద మళ్ళీ కొత్త కేసులు అంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు సాగాయి అసలు? సార్, ఈ భారతదేశంలో నేను అంటే ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నాము, డెఫినెట్గా అసలు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే భారతదేశంలో ఈ ఆర్థిక నేరగాళ్ళు
ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళందరి కేసులు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే లాస్ట్ 75 ఇయర్స్ నుంచి కూడా ఎంతమందికి అసలు శిక్షలు పడినాయి సార్ ఈ భారతదేశంలో? ఎవరు? ఒక లల్లు ప్రసాద్ యాదవ్ ఒక 8 కోట్లు పసుగ్రాసం దాంట్లో ఒకటి నాకు తెలిసి, ఏదో ఒకళ్ళు ఇద్దరు, అంతకుమించి ఎక్కడ కనపడలా. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు రెండు, రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ పవర్, ఈ రెండు కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారనేటువంటి వ్యవస్థ మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు నిజాలు తెలిసి మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఈ వ్యవస్థ అంతా ఎట్లా ఉంటుందంటే చట్టాలన్నీ మనకు తెలుసు, దాన్ని ఎట్లా చేస్తారో తెలుసు, ఏ విధంగా మేనేజ్ జరుగుతున్నాయో తెలుసు. చట్టాలు తూట్లు పొడుస్తున్నటువంటి విషయంలో దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళం కూడా దాని గురించి చాలా గొప్పగా విశ్లేషణ చేసేటువంటి ఈ వ్యవస్థలో ఎంత మటుకు డొల్లతనం ఉందనేది మనం చట్టాలని మళ్ళా సవరణ చేయాల్సినటువంటి బాధ్యత. ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళని పెట్టాలంటే భారతదేశంలో మీరు ఇందాక అన్నారు చాలామంది విషయాలు తెలిసి కూడా మీరు లోన్ పెట్టలేకపోతున్నారనేటువంటిది, ప్రభుత్వం 151 సీట్లు వచ్చినా 168 సీట్లు వచ్చినా అధికారాలకు వచ్చినా కూడా ప్రభుత్వాలు అన్నీ చేస్తాయి అనుకోవటం భ్రమ. ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేరు. ప్రజా వెళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో ఇచ్చినటువంటి విషయాలని చట్ట రూపంలో తీసుకురాగలిగినప్పుడు ఇటువంటి మద ఏనుగుల్ని మేము చట్టప్రకారమే అడుగుతున్నాం సార్. ఆయన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఇప్పుడు అసలు 5 సంవత్సరాలు సార్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అభివృద్ధి జరగపోవటానికి కారణం ఏంటో తెలుసా? కేవలం ఇతను మెజారిటీ పెట్టుకొని రాజ్యసభలో మెజారిటీ ఉందని చెప్పి పార్లమెంట్లో మెజారిటీ ఉందని చెప్పి అక్కడ ప్రభుత్వంలో అన్నీ మాట్లాడుకొని తను అన్నీ కూడా స్లో చేసుకొని అన్నీ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. మీ పరిధిలో ఏవైతే ఇప్పుడు మేము ఆర్థిక నేరగాళ్ళం కదా సార్. సిఐడి ఎంక్వైరీలు ప్రతి దాదాపు ప్రతి శాఖ మీద పడుతుంది. మరి అవన్నీ త్వరితగతిన ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాటిలో త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు వేరైనా కానీ పాలసీలన్నీ ఒకటి అనుకునే పరిస్థితి ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయస్థానాల్లో చట్ట ఆయనే టార్గెట్ చేయమనట్లేదు. ఆయన కానీ తప్పు చేస్తే ఆయనే కాదు, ఎవరు తప్పు చేసినా ఆఖరికి మీ కూటమిలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినా బిఫోర్ ద చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నారు ఏమండి మా కూటమిలో తప్పు చేసినటువంటి ఎవరినైనా సరే చిత్తూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, విజయవాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఇంకోళ్ళు కూడా మంత్రి గారిని కూడా చెప్పాడు ఎవరైనా ఒకటే చట్టంలో మనం ఎవరికి అతీతులం కాదు, తప్పులు చేయొద్దు ఎక్కడని కూడా స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చాడు. మా పాలసీకి మట్టికి ప్రజలకు అనుగుణంగా ఉంటది. వ్యతిరేక చట్ట వ్యతిరేకులు ఎవడైనా సరే పార్టీకి అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. లక్ష్మణ్ గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇది స్పీడప్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం, ఇంకేముంది స్పీడప్ అవుతుంది, ఇంకేముంది స్పీడప్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్గా ప్రజాప్రతినిధుల వ్యవహారంలో చాలా త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో లేదు. ఎక్కడుంది సార్ లోపం? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ కూడా అంటున్నాను, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్లోనే వెళ్ళారు, దాని వల్లనే ఆలస్యం జరిగింది. అది కాదండి, ఒక ఈడీ ఒక సిబిఐ యొక్క కేంద్ర వ్యవస్థల దగ్గర వాళ్ళ యొక్క న్యాయవాదులు అంటే ప్రభుత్వ న్యాయవాదులు అంత చెత్తగాళ్ళు ఉంటారా? పెట్టుకుంటారా చెత్తగాళ్ళను? వాళ్ళంతా చెత్తగాళ్ళే అంట నేను. ఆ మాటను ఆర్గ్యుమెంట్ చేయడం చేత కాదా వాళ్ళకు? అలాంటి వాళ్ళు ఎలా పెట్టుకున్నారు కోర్టులో? చీమ చిటుకుని నాకు దగ్గవుతుందంటే వాయిదా, మా జరవచ్చుందంటే వాయిదా, ఇదేనా? అరే అంత పెద్ద అఫెన్స్ చేశాడు పోని ఏమన్నా లేట్ కా లేదంటే లేట్ అయ్యింది డిస్పోజ్ చేయడానికి, కేసులు డిస్పోజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులను ఆయన లక్షలు కాదు కోట్లు ఇచ్చి పెట్టుకొని కోర్టులో నిలబెడితే వాళ్ళ మీద వాదించేటువంటి శక్తి ఈ సంస్థలకు లేదా? అంటే అంత బలహీనంగా ఉన్నాయా ఈడీలు సిబిఐలు? బలహీనంగా లేవు, బలహీన పరిచారు పెద్దలు, కేంద్రంలో ఉన్న పెద్దలు. మరి ఎందుకు జరుగుతుంది అట్లా? ఓకే,
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు, అన్ని దొంగ కేసులు ఏమి ఒకటి కూడా ప్రూవ్ కాదు, సచ్యులుడే బయటకు వస్తాడు అంటున్నారు. మరి తొందరగా విచారణ జరుపుకుంటే సచ్యులుడే బయటికి రావచ్చు కదా, ఆయన కూడా విచారణ జరుపుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? ఆలస్యం చేయమని, ఆలస్యం చేయడానికే వాళ్ళ అడ్వకేట్లు చెప్పాడు, వాళ్ళ అడ్వకేట్లు అలాగే వివరించారు, ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు మొదటిసారి చెప్పింది, అసలు ముందు రాజకీయ కేసులన్నీ కూడా సంవత్సరంలో నేను కంప్లీట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. 2.5 సంవత్సరం అయిపోయింది, దేశవ్యాప్తంగా కేసులు అలాగే ఉన్నాయి, ఎన్ని డిస్పోజ్ అయ్యాయి? సుప్రీంకోర్టు కూడా అరే నేను మేమిచ్చిన ఆర్డర్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని సుప్రీంకోర్టు సీరియస్ ఉందా? ఇంతకాలం లేదు. ఇప్పుడు ఎవరో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద విచారణ జరిపి ఆగ్రహం చెందాడు సుప్రీంకోర్టు, లేకపోతే క్వశ్చన్ చేశాడు. ఏంది ఆగ్రహం, ఎందుకు క్వశ్చన్ చేసేది? గైడ్ లైన్స్ ఇవ్వలేరా కోర్టులకు, ఇన్ని కోర్టులకు? మీరు ఇప్పుడు కూడా ఇవ్వలేదు గైడ్ లైన్స్. దేశవ్యాప్తంగా అన్ని కేసుల్లోనూ ఇలాగ ఉంటే పర్లేదు మనం అనుకున్నట్టు కళా లేదు. వాళ్ళు కావాలనుకుంటే స్పీడప్ చాలా అయింది. రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేయడానికి అబ్బా ఎంత ఫాస్ట్ గా మూవ్ అయింది అంటే కోర్టులు ఆయన ఏకంగా మాక్సిమం పనిష్మెంట్ కాదు, డిఫామేషన్ కేసులో మాక్సిమం పనిష్మెంట్ 2 ఇయర్స్, డిస్క్వాలిఫై అవడానికి 2 ఇయర్స్, చక్కగా మ్యాచింగ్ చేసుకొని కోర్టులు 2 ఇయర్స్ వేసేసి ఆయన డిస్క్వాలిఫై చేయడానికి ఎంత ఎంత ఫాస్ట్ గా మూవ్ అయ్యారు చూసాం. అంతే అంతే అంతే, అలాగే తయారైపోయింది. ఇప్పుడు నేను ఒక సిబిఐ కోర్టులో పనిచేసే జడ్జి ఇంటికి పోయాను, వేరే పని మీద, వేరే ఫ్రెండ్ నేను పోయినప్పుడు ఆయన అభిప్రాయం అడిగాను ఈ కేసుల గురించి, మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే, ఆయనకేం సంబంధం లేదు ఆ కేసులతో, ఆయన వేరే కోర్టులో ఉంటాడు, ఏంటి నీ అవగాహన ఉందా అంటే, నాకు పూర్తి అవగాహన ఉంది, అందులో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి, ఖచ్చితంగా కన్విక్షన్ అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. కన్విక్షన్ 100% అవుతుంది అని నేను బాగా స్టడీ చేశాను వాటిని అన్నాడు. మరి ఎందుకు సిబిఐ జడ్జీలు ఇంతకాలం, ఇప్పుడు మర్డర్ కేసులు అయితే మా మిత్రులు రాయలసీమ మిత్రులు తెలుసు సుందరెడ్డి అని కబుర్ గారికి, మర్డర్ కేసులు ఏంటంటే విచారణ లేట్ అవుతాయి. ఎందుకంటే పోలీసులు కొడితే నేను సాక్ష్యం ఒప్పుకున్నా అని నేను నాకు తెలీదు అని చెప్పి కోర్టులో చెప్తాడు. అట్లా సాక్ష్యాలు సరిగా దొరకక వాయిదాలు పడుతూ డిలే అవుతుంటాయి. ఇది ఫైనాన్షియల్ అఫెన్స్, క్లియర్గా బ్యాంక్ అకౌంట్లు ఆస్తులకు సంబంధించిన వివరాలు, దాని మీద ముందు ఇప్పుడు 48 కోట్లు ఆస్తులు ఉన్నాయన్నారు. ఆ 48 కోట్లు ఎలా సంపాదించాడో ఈయన చెప్పాలి కదా కోర్టులో, చెప్పలేదు అనుకోండి, దొరికి అంటే నువ్వు అక్రమంగా సంపాదించినట్టే కదా, ఈయన ఆన్సర్ ఇవ్వకపోతే ఏమన్నా అందులో మళ్ళీ విచారణ పెద్దగా జరిగేది ఉందా? ఏం విచారణ జరిగేది ఉంది? ఆస్తులు లెక్క కట్టారు కదా, ఏ ఆస్తి ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, సాక్షి అందులో ఏమేమి బాగున్నాయి, వాటి వాల్యూ ఏంది అని. అప్పుడు వాల్యూ, ఇప్పుడు వాల్యూ కాదు, 12 సంవత్సరాలు కదా వాల్యూ. ఇప్పుడు 48 కోట్లు అప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు వాల్యూ చేస్తే వాటిని ఆ రోజు వాల్యూ ప్రకారము ఇంత ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సంపాదించామనే కదా కేసు. అలాగే మనీ లాండరింగ్ జరిగిందని కదా 2వ కేసు. అంటే 2 అంశాలు, 12 కేసులు ఉండొచ్చు, అంశాలు ఈ 2. ఈ 2 అంశాలను విచారణ చేయటానికి అరే ముందు ఈడీ కేసు విచారణ జరపకూడదు, క్వాష్ పిటిషన్ చేస్తాం, దానికి సిబిఐ జరగాల, దీనికి క్వాష్ పిటిషన్ వేస్తాము అని తెలివిగా లాయర్లు ఫీజులు తీసుకొని పిటిషన్లు వేస్తూ ఉంటే డిస్మిస్ చేసేటువంటి అధికారం ఉన్న కోర్టులు డిస్మిస్ చేయాలని వాదించవలసినటువంటి ఈడీల సిబిఐ న్యాయవాదులు ఏం చేసినట్టు చెప్పండి, ఏం చేసినట్టు ఇంతకాలం దుర్మార్గంగా వ్యవహరించారు అందరు కూడా క్లియర్ గా తెలుస్తోంది. మరి అది కాదండి, అంత అంత ఆస్తులు సంపాదించినప్పుడు ఎలా సంపాదించాడు ఒక రాజకీయ నాయకుడు అంత ఆస్తులు అనేది కోర్టులో కేసులు ఉన్నప్పుడు దాని మీద సీరియస్నెస్ లేకపోతే అందరు రాజకీయంగా అలాగే చేస్తారు. ఎందుకు ఇంకా కుంభకోణాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి? ఎందుకు కోట్లు ఎలక్షన్లో ఎలా పంచారు, ఎక్కడి నుంచి వచ్చి ఆ డబ్బులని? అంటే భయం పోయింది కోర్టుల ద్వారా, ఈ కోర్టులు మమ్మల్ని ఏం చేయలేదు అని.
మర్డర్ కేసులో ఉన్నా వారికి భయం ఉంటుంది, వాడిని శిక్ష పడతాడని. వీళ్ళకి అసలు భయమే లేదు, భయం పోయింది. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే కానీ ఇప్పటికైనా ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది, ఇక్కడ తెలుగు ఏది రాష్ట్రంలో దేశంలో ఉంది. ఇప్పుడైనా ఆ పేవరిజాన్ని మానుకోవాలి, మానుకుంటేనే ఐస్పీడ్ అప్ అయిపోతుంది నా అభిప్రాయం. అయితే సుప్రీంకోర్టు చెప్పిందని అవరే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, గురునాథన్ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.